బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866153999. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, లాస్ట్ శని త్రయోదశి వీడియోలో శని భగవానుడికి సంబంధించి మంచి స్విచ్ వర్డ్ చెప్పారు మీరు. అప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా నవగ్రహాలకు సంబంధించి అడగాలి, అక్క చెప్తే ఖచ్చితంగా వినాలి అని. సో ఈరోజు ఖచ్చితంగా నేను మనసుకు అనిపించినటువంటి విషయం ఏంటంటే కుజ భగవానుడు, మంగళుడు. పేరే ఎంత బాగుంది, మంగళాలని ప్రసాదించేటటువంటి గ్రహరాజు అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే బోల్డ్, అంత బోల్డ్ అని పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. వివాహం, సంతానం, డబ్బులు, ల్యాండ్స్, కోపాలు తగ్గాలన్నా, ధైర్యం రావాలన్నా, సర్పదోషాలు పోవాలన్నా, అసలు ఎన్ని పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. రాహుకేతులకి సంబంధించింది దోషాలు పోవాలన్నా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే చాలు. యా, సో ఇన్ని రోల్స్ ని ప్లే చేస్తారు కుజ భగవానుడు కాబట్టి డెఫినెట్ గా ఆయన అనుగ్రహం పొందాలి అని అనుకుంటే గనక ఎట్లాంటి స్విచ్ వర్డ్స్ తో, అంటే అందరికి ఇప్పుడు కుజుడికి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి, చాలా మంది చెప్తుంటారు వివాహానికి సంబంధించి కుజ దోషం ఉందండి అవ్వదు అని, చాలా ఫ్రీక్వెంట్ గా వింటూ ఉంటాం. మాకు ఆర్థిక స్తోమత లేదు, లేకపోతే మేము వేరే ధర్మంలో ఉన్నాం, మాకు మారాలి, పరిస్థితి మారాలి. ఎందుకంటే ధర్మం నుంచి అయితే వచ్చేసే పరిస్థితి ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ మనసులో ఉంటుంది చేసుకోవాలి అని కదా. సో అలాంటి వాళ్ళకైనా అనుకోవచ్చు, నిజంగా ఆర్థిక స్తోమత లేదు, మాకు ఎలా కుజ భగవానుడు అనుగ్రహం పొందాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకనంటే స్విచ్ వర్డ్స్ అనగానే అంత ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది అని అంటే, మాటే మంత్రం. మనం ఏమైతే ఒక్కొక్కళ్ళ మాట ఎట్లా ఉంటుంది అని అంటే, అది విన్నామనుకో అది చేసి తీరాలి అని అనిపిస్తుంది. ఎవరి వల్ల చేసి తీరాలి, తప్పకుండా చేసే భాగ్యం మనకు కలగాలి అనిపించేది మనకి కంచి పరమాచార్య గారి మాట వింటే. ఆయన ఎవరికన్నా చెప్పని, అది మనకే చెప్తున్నారేమో, మన పక్కనే నుంచుని చెప్తున్నారు, మన కోసమే ఇవాళ ఆ లీల మనకు అంటబడింది అని చెప్పిన సందర్భాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి పత్ని. అలాగే ఏదైనా నువ్వు క్వశ్చన్ అడిగినప్పుడు కూడా దీనికి సరైన ఆన్సర్ చెప్పాలి అనే తప్పన నాకు ఉంటుంది అనమాట. ఎందుకనంటే అది భగవంతుడే నీ చేత అడిగించాడు అనేది నా గట్టి నమ్మకం. అది నలుగురికి ఉపయోగపడుతుంది ఆ స్విచ్ వర్డ్ అంటే ఇంకా సంతోషం. డెఫినెట్లీ మనకు కూడా చూడు, ఎప్పుడన్నా అవసరం వచ్చింది అనుకో, వెంటనే ఆ స్విచ్ వర్డ్ చదువుతాను. అలా ఒక స్విచ్ వర్డ్ చెప్పిన తర్వాత ఒక 4-5 రోజులకి అది చదవవలసిన సమయం ఒక్కొక్కసారి వస్తుంది. బా, అందుకే స్వామి ముందే మన చేత చెప్పించారేమో, ఎన్ని చదివినా అన్ని రిఫర్ చేయాల్సి వస్తుంది కదా, ఇప్పుడు అప్పుడు రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. సందర్భం అనేది కరెక్ట్ గా రావాలి, తెలియాలి అంటే మనం రిఫర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు, శని భగవానుడి గురించి చూపిస్తే సుప్రీం లార్డ్ అని, ఆయన సుప్రీం లార్డ్ అని అంటే ఏంటంటే, ఇక నువ్వు దత్తాత్రేయ స్వామి అనుకోవచ్చు అని అంతే, అవునా కాదా? ఆ త్రిమూర్తి స్వరూపుడు కాబట్టి ఆయనను పూజించు, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన లిఫ్ట్ చేస్తారు, నీ ప్రాబ్లమ్స్ అన్ని కర్మను అన్నిటి సీల్ కొట్టేసి లిఫ్ట్ చేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు. సుప్రీం గాడ్ లవ్ సీల్ లిఫ్ట్ కైండ్ ఈవెన్ అంటే, అలా మనం అనుకుంటే గనక ఇటు మనకి ఏ గ్రహంకైనా కూడా భగవంతుణ్ణి పూజిస్తే చాలా ఇష్టం. వాళ్ళకి సంబంధించిన పూజలే అవి ఇవి కాకుండా, దానాలు అవి కాకుండా భగవంతుణ్ణి పూజిస్తే చాలా ఇష్టం. అలా కుజుడికి అమ్మవారిని పూజించిన, ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే చాలా ఇష్టం అన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించేటప్పుడు అమ్మవారిని కూడా మనం జోడిస్తే కుజుడికి ఇంకా ఇష్టం. ఎందుకు అంటే భౌమపుత్రుడు కాబట్టి, భూమికి పుత్రుడు కాబట్టి ఆయన. భూమిని మనం అమ్మవారిని తలుచుకుంటే, మదర్ ఎర్త్ అని అంటాం మనం, ఎక్కడైతే అమ్మవారిని తలుచుకుంటామో అక్కడ కుజుడు అలర్ట్ అయిపోతాడు, మంచి ఫలితాలు ఇవ్వడానికి చాలా ముందుకొస్తాడు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ స్విచ్ వర్డ్ చదివితే చాలా మనసు చాలా ప్రశాంతం అనిపిస్తుంది అనమాట. మొత్తం నా దగ్గరే ఉంది, ఇంకా భగవంతుడు అనుగ్రహం అని చెప్పి మనకు అనిపిస్తుంది. అదేంటి అని అంటే, లలితం కుమారం, లలితం షణ్ముగం, లలితం సుబ్రహ్మణ్యం. బా, లలితం కుమారం, లలితం షణ్ముఖం, లలితం సుబ్రహ్మణ్యం. బా, ఇప్పుడు మనం లలితం కుమారం చదివితే ఏంటి మనకు వస్తుంది అని అంటే గనక, మన అమ్మ మన పక్కన ఉంది,
కుమారస్వామి చిన్నప్పుడు మనం ఇట్లా ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటారు అమ్మవారు చూడు, ఇద్దరు విఘ్నేశ్వరుడు తమ్ముతుగా ఉంటారు. మన అమ్మ మన పక్కన ఉన్నప్పుడు ఎంత ధైర్యం ఉంటుంది మనకి, కాబట్టి ఆ ధైర్యాన్ని ప్రసాదిస్తుంది లలితం కుమారం. అలాగే మనం లలితం షణ్ముగం అని చెప్తాం. అంటే మనకి షణ్ముగం అంటే షా అంటే మనకి రిసీవింగ్ కెపాసిటీని పెంచుతుంది. మనం స్విచ్ వర్డ్స్ చదివినప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది అందుతుంది, మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఆ పవర్ వస్తుంది, ఆ పని అయ్యేటట్టు జరుగుతుంది. ఆ పని అయిపోయింది అనుకొని చదువుకోండి, ఆ పర్టికులర్ స్విచ్ వర్డ్ వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ చేతనం అనేది వచ్చి ఆ పవర్ అనేది వచ్చి మనకి ఆ పని అవుతుందని మనం చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ షా అంటే రిసీవింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. గమ్ అనేది ఏంటంటే మనకి అబండెన్స్ ని పెంచుతుంది. అంటే మన దగ్గరికి ఏదైతే రావాల్సి ఉందో ఈ నెగటివ్ ఎనర్జీస్ నెగటివ్ బ్లాకేజెస్ అన్ని వెళ్ళిపోతాయి అన్నమాట. అది లలితం షణ్ముగం అనేది మనకి ఇస్తుంది. అలాగే లాస్ట్ లలితం సుబ్రహ్మణ్యం. చూడు ఇది ఎంత సుబ్రహ్మణ్యం అని అంటే గనక మన మణిపుర చక్ర అలాగే హార్ట్ చక్ర రిలీజ్ అయిపోతుందంట. మొత్తం అంతా ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా అవంతా కూడా రిలీజ్ అయిపోతుంది. అలాగే మనకి మనలో ఉన్న అహంకారాన్ని త్యజింపజేస్తుంది, వెళ్ళిపోతుంది. మనకు అహంకారం అనేది ఉండదు, ప్రేమతత్వం అనేది వస్తుంది. మీకు కృష్ణుణ్ణి చూసినా, సుబ్రహ్మణ్యేశ్వరుని చూసినా, అలాగే దత్తాత్రేయ స్వామి శ్రీపాద శ్రీవల్లభుల్ని చూసినా కూడా ప్రేమ అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ముఖవర్చస్సులో ప్రేమ అనేది ప్రస్ఫుటంగా అలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం సుబ్రహ్మణ్యం అనే నామాన్ని చదువుకుంటే గనక హార్ట్ చక్ర ఎప్పుడు ఆనందంగా ఉంది అనని, ఎటువంటి బ్యాలెన్స్గా ఉందని ఎప్పుడు చెప్పొచ్చు? డబ్బు వచ్చినప్పుడు, మనం అనుకున్న పని అయినప్పుడు, హమ్మయ్యా అనుకుంటాం, చేతులు ఇక్కడే వస్తాయి. కరెక్ట్ అవునా కదా. అంటే ఏంటి, అక్కడంతా కూడా నెగటివ్ అంతా వెళ్ళిపోయి మనం హమ్మయ్యా చాలా సంతోషించే పరిస్థితి తీసుకొస్తుంది లలితం సుబ్రహ్మణ్యం అని చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి మనం లలితం కుమారం, అలాగే లలితం షణ్ముగం, లలితం సుబ్రహ్మణ్యం ఇది చదివితే కుజుడు ఏ దేనికి కారకుడు, మనం ఇందాక మాట్లాడుకున్నాం చెప్పినప్పుడు అవునా. ఇల్లు కట్టుకోవాలంటే కుజుడు అనుగ్రహం ఉండాలి, ఆ ఇల్లుకి లోన్ రావాలంటే కుజుడు అనుగ్రహం ఉండాలి. డబ్బు రిలేటెడ్, డబ్బు రిలేటెడ్, భూమికి సంబంధించింది, డబ్బుకి సంబంధించింది రిలేటెడ్. అప్పు ఎక్కువగా అవ్వకూడదు, ముందు మెయిన్ ఇంపార్టెంట్ ఇల్లు కట్టుకున్నామని కాదు, ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇంత అప్పు ఉంది, ఇంత వడ్డీ కట్టాలి, బయట వడ్డీలు బ్యాంక్ అంటే కట్టేస్తాం అనుకో, ఇంత వడ్డీలు కట్టాలి అనేది బయట నుంచి తెచ్చినది ఏది కూడా ఉండకూడదు అంటే కనుక కుజుడి అనుగ్రహం ఉండాలి. అలాగే మనం ఎవరికన్నా ఇచ్చాను సహాయం చేద్దాం, ఆ డబ్బు మనకి తిరిగి రావాలంటే కూడా కుజుడి అనుగ్రహం ఉండాలి. చక్కగా ఈ స్విచ్ వర్డ్ అనేది సర్పదోషాల కింద మనం చెప్పుకున్నాం. సర్పదోషాలు వెళ్ళిపోవాలంటే కూడా, తొలగిపోవాలంటే కూడా ఇది చాలా మనకి పనిచేస్తుంది. బ్యూటిఫుల్ అక్క, బ్యూటిఫుల్. చాలా చాలా సంతోషం ఈరోజు. ఈరోజు మంగళవారం, ఆయన గురించి మాట్లాడుకోవటం ఒక యోగంగా ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఆయన అనుగ్రహం ఉండి తీరవలసిందే, ఎందుకంటే ఆయన అనుగ్రహం లోపించే కదా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఇన్ని వస్తున్నాయి. సో సుబ్రహ్మణ్యుడు ఆరాధన తమిళనాడులో చూసుకుంటే అమ్మ బాబోయ్. నేను కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి నిన్ననే మాట్లాడుకున్నాం అనమాట, నన్ను తీసుకెళ్తావా అక్క అని చెప్పి. ఒకతను చాలా ఈ మధ్య అక్క అక్క అంటూ చాలా క్లోజ్ అయిపోయాను అసలు. అయితే నన్ను తీసుకెళ్ళండి అక్క, మీరు మీతో పాటే రావాలని ఉంది అని తను అడగడము. నిన్ననే మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి కుక్కే వెళ్ళాలి, మా అత్తయ్య వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాలి అని చెప్పి నాకు కోరిక ఉంది. ఆ వెళ్దామని నిన్ననే మాట్లాడుకున్నాం. అనుగ్రహం ఉంది అని వాళ్ళని క్వశ్చన్ ద్వారా స్వామి నిరూపించేశారు అన్నమాట. అంటే స్వామిని తలుచుకోగానే, చూడాలి అనగానే స్వామి అలా అయ్యో రండి అని చెప్పి స్వామి చెప్పినట్టుగా నాకు అనిపిస్తోంది. మీరు ఆశ్లేషాబలి పూజ కనుక చేయించుకుంటే అక్కడ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో, వా మనం తెలియకుండా సర్పజాతికి ఇంత అన్యాయం చేస్తామా, అరే భూమి మీద పుట్టారు కదా మీరు అనుభవించండి రా అని చెప్పి మనని భగవంతుడు వదిలేడు పద్మిని. అలా చేసినందుకు, అనుకోకుండా చేసినందుకు, పొగర్తో చేసినందుకు, అహంకారంతో చేసినందుకు రెమెడీ ఇచ్చి మళ్ళీ అట్లాంటి తప్పు చేయకుండా మనని తీర్చిదిద్దుతారు. మీరు ఎప్పుడైతే ఆశ్లేషాబలి పూజ చేసి ఆ 108 స్క్వేర్స్ మండలాలు వేసి ఆ సూర్యచంద్రులని సాక్షిగా పెట్టి వాళ్ళందరికీ కూడా చేస్తారు, ఆ పూజ చేస్తారు కదా,
కాబట్టి ఆ పూజ చేస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది అయ్యో ఇంత మిస్టేక్ చేశారా మన వాళ్ళు, అందుకనే మనం ఇలా చేస్తున్నాం, ఇంత బాధలు పడుతున్నాం అని అనిపిస్తుంది. తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి గనక తెలియని, ఎందుకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, పిల్లలు లేరు, అన్ని సమస్యలకి కేర్ ఆఫ్ అడ్రస్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆరాధన చేసుకుని అన్ని సమస్యల నుంచి బయటపడి అందరూ ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.